విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం సైన్స్ ఎక్స్‌పో నిర్వహించడం జరిగిందని క్రీసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజాహుల్లా అయాస్ అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని కుదరత్ నగర్లో గల క్రీసెంట్ హైస్కూల్లో బుధవారం సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 60 ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ మిరాజ్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లి పట్టణంలోని కుదరత్ నగర్లో గల క్రీసెంట్ హైస్కూల్లో బుధవారం సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మోడర్న్ ఇరిగేషన్, బయోడైవర్సిటీ, హైడ్రాలిక్ పవర్ ట్రక్, బెలూన్ కార్, పిన్ హోల్ కెమెరా, జామెట్రికల్ సిటీ తదితర 60 ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ మిరాజ్ మహమూద్ ముఖ్య అతిథిగా హాజరై ఇతర అతిథులతో కలిసి విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ను ఆసక్తిగా తిలకించారు. ఎగ్జిబిట్స్ వివరాలు, పని విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్రీసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజాహతుల్లా అయాస్, క్రీసెంట్ బీఈడి కళాశాల ప్రిన్సిపల్ జవాజీ రాజేష్, క్రీసెంట్ హై స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఎస్కే షైనాజ్ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, మ్యాథమెటికల్ నాలెడ్జ్ను వెలికి తీయడం కోసం సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు అనేక రకాల ఎగ్జిబిట్స్ తయారు చేసి వారి ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేసిన అధ్యాపక బృందానికి, ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులకు, ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీసెంట్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సహబిలాల్, ప్రిన్సిపాల్ సమ్యుద్దీన్, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. టుడే వి హావ్ సెలబ్రేటెడ్ సైన్స్ డే. యాక్చువల్లీ ఇట్ బికేమ్ యాజ్ స్పెషల్ ఫోకస్ వాజ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టుడే ద వరల్డ్ ఇస్ ఫేసింగ్. సో అవర్ చిల్డ్రన్ వెరీ ఇంటెలిజెంట్లీ అండ్ వెరీ ఎఫిషియంట్లీ ప్రెజెంటెడ్ దేర్ ఎగ్జిబిట్స్ అండ్ ట్రై టు ఫోకస్ ద కరెంట్ టాపిక్స్, కరెంట్ థ్రెట్స్ టు ద వరల్డ్. సో ఐ కంగ్రాచులేట్ ద మేనేజ్మెంట్ అండ్ ద టీచర్స్, స్పెషల్లీ ద చిల్డ్రన్ అండ్ పర్టికులర్లీ టు ద పేరెంట్స్. బికాస్ ఆఫ్ దేర్ కోఆపరేషన్ టుడేస్ దిస్ సైన్స్ ఎక్స్పో ఇస్ వెరీ సక్సెస్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి సంవత్సరం 28 ఫిబ్రవరి రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి క్రీసెంట్ హై స్కూల్స్లలో జరుగుతున్నటువంటి ఈ సైన్స్ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పిల్లల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలు చాలా వ్యక్తిగతంగా వారిలో ఉన్న ఆసక్తులు కూడా చూడడం జరిగింది. పిల్లల లోపల చాలా ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే ఈరోజు సైన్స్ అనేది ఎవ్రీవేర్ ఇస్ దేర్. సైన్స్ లేని చోటంటూ లేదు. ప్రతి విషయంలో ఈరోజు భారతదేశంలో సైన్స్ వలనే పూర్వకాలం నుండి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఆ సైన్స్ పిల్లల లోపల దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను తీసుకురావడానికి, వారి లోపల పరిశీలనాత్మక శక్తిని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయి. ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అనే లక్ష్యంతో 1930లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సివి రామన్ గారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడానికి ప్రత్యేకంగా మా కరెస్పాండెంట్ సార్ గారికి ధన్యవాదాలు. Everyone, today we have organized Science Expo 2023 in our school of courses, Digital Public School. Students have participated very enthusiastically and they have shown their entire knowledge and they kept their efforts to show their performance. So we are excited to see how they will perform. But amazing things they have performed. And we feel very proud to say that our school students are very good and intellectual. They have shown their intelligence and to show their science exhibits.